Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. ఇక భార్యకి భర్త అసలు సాక్షాత్ దైవంతో సమానం. అందుకే అదొక అపూర్వమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం ఏర్పడినప్పుడు మరికొన్ని అనుబంధములు వచ్చి చేరుతాయి. ఏదో మామగారు, అత్తగారు, పినమామగారు, పినత్తగారు, ఇలా అవతల వైపు నుంచి అనేక బంధుత్వాలు వస్తాయి. ఆశ్రమం మారినప్పుడు వచ్చేటటువంటి సంబంధములు కొన్ని, అవి కూడా కుటుంబంలో భాగస్వాములు అవుతారు. మామగారు ఉన్నాడనుకోండి, పితృపంచకంలో ఒకడు తండ్రితో సమానమవుతాడు. అలాగే మూడవ అనుబంధం ఉంటుంది, అది మన మనస్సు ఎవరితో అంటుకుందో అంటుకోవడం రీత్యా ఏర్పడినటువంటి సంబంధములు, స్నేహము అంటారు. స్నేహము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు అంటుకున్నది అని. నా మనసు ఎవరో ఒక వ్యక్తితో అంటుకుంది, ఎప్పుడూ ఆయనని స్మరిస్తూ ఉంటుంది. నేను సుఖాలలో ఉన్నప్పుడు ఆయన కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. నేను దుఃఖంలో ఉన్నాననుకోండి, ఆయన పరుగు పరుగున వచ్చి ఓదారుస్తాడు. ఆయన దుఃఖంలో ఉన్నాడనుకోండి, అది నా దుఃఖమే అన్నంతగా నేను బాధపడతాను. ఎందుకని అంటే వాళ్లతో నాకు ఏ విధమైన బంధుత్వం లేదు, కానీ అది స్నేహ బంధుత్వం. అంటే నా మనసు వారితో అంటుకుంది. అంటుకున్నప్పుడు అటువంటి స్నేహితుడు కూడా ఒక్కొక్కసారి కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల కన్నా కూడా అధికమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉంటాడు. ఇక నాలుగవ బంధుత్వం ఒకటి ఉంటుంది, అది గురువు గారితో ఉండేటటువంటి బంధుత్వానికి. బంధుత్వం అంటే అనుబంధము అని అర్థం చేసుకోండి. గురువు గారితో ఉండే అనుబంధానికి ఈ మిగిలిన అనుబంధాలకి ఒక వ్యత్యాసం ఉంటుంది. మనసు అత్యంత ప్రీతితో పట్టుకున్న కారణం చేత భార్యని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టినా, బిడ్డల్ని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టినా, తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టినా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇతరమైనటువంటి అనుబంధములను స్మరిస్తూ శరీరం విడిచిపెట్టినా, తిరియక్కుగా వెళ్ళిపోతాడు. తిరియక్ అంటే వెన్నుపం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెడతాడు. ఒక్క గురువుగారి పాదములను కానీ గురువుగారిని కానీ స్మరిస్తూ వెళ్ళిపోయినటువంటి వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. అందుకే గురువు దైవము. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువే సృష్టికర్త, ఆ గురువే స్థితికర్త, ఆ గురువే ప్రళయకర్త, ఆ గురువే పరబ్రహ్మస్వరూపం. కంటితో చూడడానికి వీలుగానటువంటి పరబ్రహ్మము కరచరణాదులతో ఈ భూమి మీద నడయాడి వెడితే అదే గురువుగారి యొక్క స్వరూపం. అయితే ఎవరికి ఆ గురి ఉంటుందో వారికి ఆయన గురువు అవుతాడు తప్ప ఆ గురి లేని వారికి ఆయన గురువు కాడు. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఆయన పట్ల మనకు ఆ గురి లేదనుకోండి, ఆ భావన మనకి లేదనుకోండి, ఆనాడు ఆయన యువతల వారికి గురువు అవుతాడు అని నిర్ధారించడం కుదరదు. అందుకే భగవాన్ రమణులంతటి వారు ఒక మాట చెప్తారు, ఎవరికి ఎవరి యందు గురి ఉన్నదో వారే యువతల వారికి గురువు. వారి మాట నాకు శిరోధార్యం, వారు ఏది చెప్పారో నేను జీవితంలో అదే పాటిస్తాను. వారు చెప్పింది నాకు సలహా కాదు, వారు చెప్పింది నాకు శాసనం అని ఎవరు అనుకుంటాడో అది గురునిష్ట. అంటే గురువు గారి యందు ఉన్నటువంటి నిష్ట, ఆ భావన కలిగినటువంటి వాడు గురువుకి చేసేటటువంటి సేవ ఏది ఉంటుందో అది సాక్షాత్ పరబ్రహ్మమునకు చేస్తున్నటువంటి సేవయే. ఇక అందులో ఏమీ సందేహం ఉండదు. అందుకే ఉద్ధరించగలిగినటువంటి అనుబంధము ఈ లోకమునందు ఏది ఉంటుంది అంటే ఒక్క గురువు గారితో ఉన్నటువంటి అనుబంధం ఒక్కటే. అందుకే ఒకటి కన్నా ఎక్కువ మంత్రములు ఎవరికైనా ఉపదేశం ఉన్నాయనుకోండి, ఒక్కొక్క మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు ధ్యానం చెయ్యాలి. ఏదో ధ్యాన శ్లోకం ఉంటుంది, ఓ గాయత్రీ మంత్రం ఉందనుకోండి, ఉక్తా విద్రమహేమనీలవళాయిర్ముఖై స్త్రీక్షణై అంటూ ఇలా ఉంటుంది ఆవిడ అని ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆమె ఇలా ఉంటుంది అన్న భావనతో మనస్సుతో ఆమెని పట్టుకుని ఆమె పాదములను ధ్యానం చేస్తూ జపం చెయ్యాలి. ఇంకొక మంత్రం ఉపదేశం ఉందనుకోండి, ఏదో ఆదిత్య హృదయం కూడా ఉపదేశం ఉంది, ఆదిత్య హృదయాన్ని జపం చేసేటప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని
ధ్యానం చేయడం ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఆదిత్య హృదయం చేస్తున్నప్పుడు గాయత్రి, గాయత్రి చేస్తున్నప్పుడు సూర్యబింబం జ్ఞాపకానికి వస్తున్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం అటు ఇటు అయిందిగా, తేడా వస్తుందా? మనస్సు నిలబట్టలేదు. లేకపోతే సూర్యబింబాన్ని చూడటల్లా మనస్సు, గాయత్రి పాదములు చూడటల్లా. మరి ఏది చూడాలని అడిగారు. నువ్వు ఏ మంత్రమైనా చెయ్యి, నీ గురువు గారి మీద నీకు అపారమైన అభిమానం ఉంటుంది కదూ, ఏదైనా మరిచిపోతావేమో కానీ గురువుగారి పాదములు ఎలా ఉంటాయో, గోళ్ళు ఎలా ఉంటాయో, ఏ గోరు పుచ్చుగోరో, ఆయన పాదం మీద పుట్టుమచ్చ ఎక్కడుంటుందో అన్నీ నీకు తెలుసు. గురువుగారి పాదములను స్మరిస్తూ ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రం ఫలించేస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు సాక్షాత్ శివావతారంగా ప్రస్తుతి చేయబడినటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు చెప్పినటువంటి మాట. అందుకే గురువు పట్ల మనసు కానీ తాదాత్మ్యత చెందితే, ఆ గురువుగారి పేరు చెప్పేటప్పటికి మనసు ఆనందంతో నిండిపోతే, గురువుగారి పేరు చెప్పేటప్పటికి ఆనంద భాష్పాలు వస్తే, ఆ గురువుగారు చెప్పినటువంటి మాట శాసనంగా భావన చెయ్యగలిగితే, అటువంటి వారు ఎవరు ఉంటారో వారు ఉన్నతమైనటువంటి లోకములను పొందుతారు. అథవా ఈశ్వరానుగ్రహం చేత ఒక్కొక్కసారి ఆఖరి క్షణమునందు జ్ఞానము కలిగి, ఏ జ్ఞానము ఇక పునరావృత్తిని తీసేస్తుందో అటువంటి జ్ఞానము ఆవిర్భవించిన కారణం చేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సుతో ఉండేటటువంటి అనుబంధములే. ఈ అనుబంధములలో మనిషి యొక్క పుట్టుకలో ప్రారంభమయ్యేటటువంటి అనుబంధం అమ్మతోడి అనుబంధం. అమ్మతోడి అనుబంధానికి ఏ పరిచయమూ ఉండదు. ఈమె నీ తల్లి అన్న మాట ఉండదు లోకంలో. అసలు అమ్మ అన్న మాట దేనికి పర్యాయ పదము అంటే సౌందర్యమునకు పర్యాయ పదము. సౌందర్యము అంటే నా ఉద్దేశ్యం బాహ్యంలో ఉన్న అందం కాదు. 20 సంవత్సరాలకి ఉన్నటువంటి అందం 70 సంవత్సరములు వచ్చిన తర్వాత ఉండకపోవచ్చు. లేదా ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. ఇవాళ ఉన్న అందం వ్యాధిగ్రస్తుడైన కారణం చేతనో, ఏదో ప్రమాదము తటస్థించిన కారణం చేతనో మరునాటికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుచేత అంటే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. ఏది నిజమైన సౌందర్యము అంటే అమ్మ ఒక్కతే సౌందర్యం. సౌందర్యం అన్న మాటకి బాహ్యంలో శరీరం యొక్క అందం కాదు, ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత, ఎవరి దగ్గర కూర్చున్నంత మాత్రం చేత, ఎవరి చేయి పట్టుకున్నంత మాత్రం చేత, ఎవరి చేతి అన్నం తిన్నంత మాత్రం చేత, ఎవరి చేయి నా తల మీద పడినంత మాత్రం చేత నా మనసు శాంతి పొందుతుందో, నిర్భయస్థితిని పొందుతుందో, పరమ సంతోషాన్ని పొందుతానో ఆమెయే సౌందర్య కని, ఆమెయే పరదేవత, ఆమెయే కామాక్షి పరదేవత. అందుకే శంకరాచార్యుల వారు కామాక్షీలహరి అని అనలేదు, శివానందలహరి అన్నారు. పరదేవత గురించి, అమ్మవారి గురించి చెప్తే సౌందర్య లహరి అన్నారు. ఎందుచేత అంటే బాహ్యంలో అందంగా కనపడింది మనకి క్షేమకారకం కావాలని సిద్ధాంతం లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేనేదో సాయంకాలం వేళ మేడ మీద నిలబడి తోటలోకి చూస్తుంటే ఒక బ్రహ్మాండమైనటువంటి నాగుపం పుట్టలోంచి బయటికి వచ్చి ఆ పడగ విప్పి ఆడుతోంది. దాని పడగల మీద ఆ కృష్ణ పాదాలు కనపడుతున్నాయి. మిరిసిపోతున్నటువంటి ఆ పడగలు చూస్తున్నప్పుడు నాలో ఎంతో సంతోషం కలుగుతుంది. కలిగి నేను గభాలన గట్టిగా నా భార్యని పేరు పెట్టి పిలిచి, అదిగో పాము చూడు ఎలా ఆడుతోందో అనగలనా? అనలేను. నేను గట్టిగా మాట్లాడితే ఆ పాము నా వంక చూస్తుందేమో, నేను చూసినంతసేపు బాగుంటుంది, అది నన్ను చూస్తే ప్రమాదం, నిద్రపట్టదు రాత్రి, మళ్ళీ మంత్రించిన చోళ్ళు తెచ్చి చల్లుకోవాలి. అందుకని నేను దాన్ని దూరం నుంచి చూస్తాను, అది నన్ను చూడకూడదని కోరుకుంటాను. తప్ప ఎవరో అజ్ఞానంలో ఉన్న శిశువు వంటి వాడైతే తప్ప
దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తావా, దాన్ని పడగని తడిమే ప్రయత్నం చేస్తావా? చెయ్యలేవు. పైకి అందంగా కనపడినవన్నీ సౌందర్యవంతములు కావు. ఏది సౌందర్యము అంటే పైకి ఇతరులకు ఎలా కనపడ్డా నీకు మాత్రం ఊరట కల్పించినది ఏదో అది సౌందర్యం. ఒక నిరక్షర కుక్షి అయినటువంటి స్త్రీ ఉంటుంది. నేనే ఒకప్పుడు చూసా, అన్నవరం దేవస్థానం దగ్గర రోడ్డు వేస్తుంటే వెళ్ళాను. ఆమె రోడ్డు వేసేటటువంటి కార్మికురాలు. ఇంకా పుట్టి బిడ్డ పుట్టి గట్టిగా ఓ 15 రోజుల్లో ఎంతో అయింది. రెక్కాడితే కానీ డొక్కాడదు. చెట్టుకి చీర ఊయల కట్టి అందులో బిడ్డని పడుకోపెట్టి ఆమె రోడ్డు వేసేటటువంటి పనిలో ఉంది. ఎవరో ఒక ఐశ్వర్యవంతురాలు దూరంగా కారాపి పళ్ళవి తిని దగ్గరికి వచ్చి ఆ ఊయలలో ఉన్న బిడ్డని ఎత్తుకుంది. ఆ ఎన్నాళ్ళ బిడ్డడికి గట్టిగా 20 రోజులు. ఆ పిల్ల కెవ్వరి కేక వేసి ఏడుపు మొదలెట్టింది. ఒళ్ళంతా చెమట పట్టి మట్టితో ఉన్న తల్లి వచ్చి ఆ పిల్లని ఇలా అందుకునేటప్పటికి ఆ పిల్ల సేద తీరి. ఇప్పుడు ఐశ్వర్యవంతురాలు పెద్ద వాహనంలో వచ్చింది, అన్ని నగలు వేసుకుంది, పట్టుపుట్టం కట్టుకుంది అని బిడ్డకి తన కన్న తల్లి కన్నా అందంగా అవతల వారు కనపడతారా? లోకంలో ఎక్కడైనా పరుషంగా మాట్లాడే మూఢుడు ఎవడైనా నా భార్య కన్నా ఆమె అందంగా ఉంటుందనేవాడు ఉంటాడేమో, కానీ మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మగారు అందంగా ఉంటారనేవాడు ఉండడు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటాం. అమ్మయే సౌందర్యం. అమ్మ కన్న రక్షణ హేతువు లోకంలో ఇంకొకటి ఉండదు. 95 సంవత్సరాలు వచ్చినివ్వండి, గుల్లిపొర కాగితం ఎలా ఉంటుందో అలా చర్మం అయిపోనివ్వండి, రక్తనాళాలన్నీ పైకొచ్చేనివ్వండి, అమ్మ కంటి చూపు కూడా సరిగ్గా కనపడకపోనివ్వండి, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు పూల పొట్లంలా నిత్తురు కూడా లేకుండా తెల్లగా పాలిపోయిన చెయ్యి అమ్మ తల మీద వేసి బిడ్డని దగ్గరికి తీసుకుని నాన్న అన్నం తిన్నావురా అని అమ్మ అడిగినప్పుడు పొందేటటువంటి ఆనందం, పొందినప్పుడు ఉండేటటువంటి తృప్తి లోకంలో ఎవరి సమక్షంలో ఉంటుంది? అది ఒక్క అమ్మ వల్ల మాత్రమే.